హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్ ఈ రోజు ఈవిడ మనం ఇండియాలోని ఇరవై ఐదు హైకోర్టులు వారి యొక్క చీఫ్ జస్టిస్ గురించి డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం యాజ్ పర్ ద లేటెస్ట్ అప్డేట్ ప్రకారంగా మీకు డేటా అనేది అందించడం జరుగుతుంది నిన్న మనకు తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ యొక్క హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్లు కూడా ఎక్స్చేంజ్ చేయరు కాబట్టి ఆ యొక్క డేటాను కూడా కలుపుకొని యాజ్ పర్ ద లేటెస్ట్ డేటా ప్రకారం మీకు అయితే అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఒక వీడియోని చివరి వరకు చూడండి చివరి వరకు చూస్తేనే మనకున్నటువంటి అప్డేట్స్ అని కూడా మీకు ఐడియా రావడం జరుగుతుంది అండ్ మనకి ఇక్కడ లిస్ట్ ఆఫ్ చీఫ్ జస్టిస్ మనకు అఫీషియల్ వెబ్సైట్ నుంచి తీసుకున్నటువంటి డేటా యాజ్ పర్ ద డేటా వన్ లెవెన్ ట్వంటీ ట్వంటీ ప్రకారంగా సో దీంట్లో మనకు మేజర్ గా ఫైవ్ చేంజెస్ అయితే జరిగినాయి సో గీతా మిటల్ చేంజ్ అయిపోవడం జరిగింది తెలంగాణకు సంబంధించి సిక్కిం సంబంధించి ఉత్తరాఖండ్ సంబంధించి అదేవిధంగా ఒరిస్సా సంబంధించి దీస్ ఆర్ ద ఫైవ్ మేజర్ చేంజెస్ అకార్డింగ్ టు మన యొక్క ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వే మేజర్గా ఈ యొక్క ఫైవ్ చేంజెస్ జరిగాయి ఈ యొక్క ఫైవ్ చేంజెస్ను కూడా కలుపుకొని మీకైతే వీడియో అయితే ఇవ్వడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ సో వాళ్ళు ఎప్పుడు జాయిన్ అయ్యారు ఇనిషియల్ అపాయింట్మెంట్ ఏంటి వాళ్ళ యొక్క అపాయింట్మెంట్ చీఫ్ జస్టిస్ ఎప్పుడు అయ్యారు వాళ్ళ యొక్క రిటైర్మెంట్ ఎప్పుడు ఈ యొక్క టోటల్ డేటా కూడా మనకు నాట్ నెసరీ ఎగ్జామ్లో అయితే అడగడు కాబట్టి మనకు డైరెక్ట్ ఢిల్లీ యొక్క చీఫ్ జస్టిస్ ఎవరు గౌతి యొక్క చీఫ్ జస్టిస్ ఎవరు అని అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి వీటి పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ లెట్స్ గెట్ ఇంటు అర్ వీడియో ఎవరైతే మన యొక్క ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళందరూ కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి యాజ్ పర్ ద లేటెస్ట్ సిలబస్ ప్రకారంగా మీకు టోటల్ డేటా కావాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో మనకు కోర్స్ ఉంది కోర్స్ ద్వారా టోటల్ డేటాని మీరు గ్యాదర్ చేసుకోవచ్చు సో ఫస్ట్ వచ్చేసి అలహాబాద్ అండ్ ఫస్ట్ వచ్చేసి అలహాబాద్ ఓకేనా ఫ్రెండ్స్ అలహాబాద్ హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ఎవరు ఫ్రెండ్స్ గోవింద్ మాథూర్ సో గోవింద్ మాథూర్ ఇస్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ అలహాబాద్ అండ్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఫ్రెండ్స్ అరూప్ కుమార్ గోస్వామి ఈజ్ ద న్యూ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ నెక్స్ట్ బాంబే సో ముంబై కనుక తీసుకున్నట్లయితే చీఫ్ జస్టిస్ వచ్చేసి దీపాంకర్ దత్త ఓకేనా ఫ్రెండ్స్ దీపాంకర్ దత్త ఈజ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ బాంబే అండ్ నెక్స్ట్ కల్కత్తా సో కలకత్తా కనుక తీసుకున్నట్లయితే టీబీ రాధాకృష్ణన్ ఈజ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ కలకత్తా సో కలకత్తా యొక్క చీఫ్ జస్టిస్ ఎవర్ ఫ్రెండ్స్ టీబీ రాధాకృష్ణన్ అండ్ నెక్స్ట్ ఛత్తీస్గఢ్ ఓకేనా ఫ్రెండ్స్ ఛత్తీస్గఢ్ యొక్క చీఫ్ జస్టిస్ ఎవరు ఫ్రెండ్స్ ఛత్తీస్గఢ్ యొక్క చీఫ్ జస్టిస్ పిఆర్ రామచంద్ర మీనన్ సో పిఆర్ రామచంద్రన్ మీనన్ ఈజ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఛత్తీస్గఢ్ అండ్ నెక్స్ట్ ఢిల్లీ ఎగ్జామ్లు ఎక్కువగా మనల్ని అడిగేది ఢిల్లీ గురించి కలకత్తా గురించి అండ్ అదేవిధంగా బాంబే గురించి రీసెంట్గా చేంజ్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ సిక్కిం అదేవిధంగా మన యొక్క తెలంగాణ అండ్ ఏపీ గురించి అయితే అడుగుతారు సో ఢిల్లీ యొక్క చీఫ్ జస్టిస్ ఎవరు ఫ్రెండ్స్ ధీరుభాయ్ ఎన్ పటేల్ ఒకనా ఫ్రెండ్స్ ధీరుభాయ్ ఎన్ పటేల్ సో ఈస్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఢిల్లీ ఢిల్లీ హైకోర్ట్ అండ్ నెక్స్ట్ గౌహతి ఒకేనా ఫ్రెండ్స్ ఈయన యాక్టింగ్ ఆఫ్ చీఫ్ జస్టిస్ లెక్క మనకి ఇక్కడ డేటా అయితే ఇవ్వడం జరిగింది సో యాక్టింగ్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ గౌహతి ఎవరు ఫ్రెండ్స్ ఎన్ కోటేశ్వర్ సింగ్ ఓకేనా ఫ్రెండ్స్ ఎన్ కోటేశ్వర్ సింగ్ ఈజ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ గౌహతి అండ్ నెక్స్ట్ గుజరాత్ ఓకేనా ఫ్రెండ్స్ గుజరాత్ హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ విక్రమ్ నాథ్ అండ్ నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ సో హిమాచల్ ప్రదేశ్ కనుక తీసుకుంటే లింగప్ప నారాయణ స్వామి సో ఎల్ నారాయణ స్వామి లేదా లింగప్ప నారాయణ స్వామి ఈజ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ అండ్ నెక్స్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడాక్ సో వీళ్ళిద్దరు నేమ్స్ కూడా ఇంపార్టెంటే ఫ్రెండ్స్ డిసెంబర్ తొమ్మిదిన రాజేష్ బిందాల్ న్యూ చీఫ్ జస్టిస్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడాక్ అదేవిధంగా డిసెంబర్ తొమ్మిది కంటే ముందు కూడా గీతా మిట్టల్ ఉండేవాళ్ళు ఒకవేళ ఆప్షన్లో గీతా మిట్టలు ఇచ్చిన రాజేష్ బిందాలు ఇచ్చిన రెండు కూడా కరెక్ట్ అయితే కాబట్టి కాకపోతే ప్రజెంట్ గీతా మిట్టల్ అనే పర్సన్ చీఫ్ జస్టిస్ కాదు కాబట్టి ఇది ఒక్కడ మీరు అబ్జర్వ్ చేయండి గీతా మిట్టల్ బదులు ఇప్పుడు మనకు రాజేష్ బిందాలు వచ్చిండు డిసెంబర్ తొమ్మిది కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఎగ్జామ్స్ ఎవరికైతే నడుస్తున్నాయి వాళ్ళు పెద్దగా ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు ఒక పాయింట్ అనేది కాకపోతే ఎన్టీపీసీకి గ్రూప్ డికి మాత్రం ఈ యొక్క పాయింట్ అనేది హైలీ యూటిలజ్ అవుతుంది కాబట్టి జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడాక్ యొక్క ప్రజెంట్ చీఫ్ జస్టిస్ ఎవరు ఫ్రెండ్స్ రాజేష్ బిందాల్ అండ్ నెక్స్ట్ జార్ఖండ్ ఒకనా ఫ్రెండ్స్ జార్ఖండ్ యొక్క చీఫ్ జస్టిస్ ఎవరు ఫ్రెండ్స్ రవిరంజన్ డాక్టర్ రవిరంజన్ ఇస్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ జార్ఖండ్ అండ్ నెక్స్ట్ కర్ణాటక మన పక్క రాష్ట్రంగా ఫ్రెండ్స్ కర్ణాటక యొక్క చీఫ్ జస్టిస్ ఎవర్ ఫ్రెండ్స్ అభయ్ శ్రీనివాస్ ఒక ఒకనా ఫ్రెండ్స్ అభయ్ శ్రీనివాస్ ఒక ఈజ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ కర్ణాటక హైకోర్టు అండ్ నెక్స్ట్ కేరళ సో కేరళ కనుక తీసుకున్నట్లయితే చీఫ్ జస్టిస్ ఎవరు ఫ్రెండ్స్ ఎస్ మునికుమార్ వీళ్ళందరూ కూడా వన్ టు వన్ అండ్ హాఫ్ బ్యాక్ నుంచి కూడా వర్క్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్ అండ్ నెక్స్ట్ మధ్యప్రదేశ్ సో మధ్యప్రదేశ్లో కూడా మనకు యాక్టింగ్ ఆఫ్ చీఫ్ జస్టిస్ లెక్క సంజయ్ యాదవ్ అయితే వర్క్ చేయడం జరుగుతుంది సో సంజయ్ యాదవ్ ఈజ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ మధ్యప్రదేశ్ సో స్టార్లు ఉండంటే వాళ్ళందరూ కూడా యాక్టింగ్ చీఫ్ జస్టిస్ లెక్క మనకు ఇన్ఛార్జ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ మద్రాస్ దట్ ఈస్ చెన్నై సో చెన్నై కనుక తీసుకుంటే ఎవరి ఫ్రెండ్స్ అమేశ్వర్ ప్రతాప్ సాయి సో అమేష్వర్ ప్రతాప్ సాహి ఈజ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ మద్రాస్ అండ్ నెక్స్ట్ మణిపూర్ ఓకేనా ఫ్రెండ్స్ మణిపూర్ యొక్క చీఫ్ జస్టిస్ ఎవరు ఫ్రెండ్స్ రామలింగం సుధాకర్ సో రామలింగం సుధాకర్ ఇస్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ మణిపూర్ అండ్ నెక్స్ట్ మేఘాలయ సో మేఘాలయ కనుక తీసుకున్నట్లయితే బిశ్వనాథ్ సోమదర్ ఇస్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ మేఘాలయ అండ్ అదేవిధంగా నెక్స్ట్ ఒడిస్సా సో ఒరిస్సా కనుక తీసుకుంటే మనకి ఇది అప్డేట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్ మురళీధర్ ఈస్ ద న్యూ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఒరిస్సా ఓకేనా ఒరిస్సా మనకి అప్డేట్ అయింది అండ్ నెక్స్ట్ పాట్నా సో పాట్నా ఇక్కడ ఫ్రెండ్స్ బీహార్ యొక్క రాష్ట్ర రాజధాని పాట్నా కదా సో పాట్నా హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ఎవరు ఫ్రెండ్స్ సంజయ్ కరోల్ సంజయ్ కరోల్ ఇస్ ద న్యూ చీఫ్ జస్టిస్ ఆఫ్ పాట్నా అండ్ నెక్స్ట్ పంజాబ్ అండ్ హర్యానా సో పంజాబ్ అండ్ హర్యానా యొక్క చీఫ్ జస్టిస్ ఎవరు ఫ్రెండ్స్ రవిశంకర్ జా ఓకేనా ఫ్రెండ్స్ పంజాబ్ అండ్ హర్యానాకు సంబంధించి చండీగఢ్ అనే మనకు ఉంటుంది అది కేంద్ర పాలిత ప్రాంతం అయినప్పటికీ కూడా మనకు అక్కడ హైకోర్టు ఉంటుంది కదా ఆ యొక్క హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ఎవరు ఫ్రెండ్స్ రవిశంకర్ జా అండ్ నెక్స్ట్ రాజస్థాన్ సో రాజస్థాన్ కనుక తీసుకుంటే రాజస్థాన్ యొక్క హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ఎవరు ఫ్రెండ్స్ ఇంద్రజిత్ మహంతి ఇంద్రజిత్ మహంతి ఈజ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ రాజస్థాన్ అండ్ నెక్స్ట్ సిక్కిం ఇది మాత్రం అప్డేట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్ అప్డేట్ అయినటువంటి చీఫ్ జస్టిస్లో సిక్కిం కూడా ఒకటి జితేంద్ర కుమార్ మహేశ్వరి ఓకేనా జితేంద్ర కుమార్ మహేశ్వరి ఈజ్ ద న్యూ చీఫ్ జస్టిస్ ఆఫ్ సిక్కిం అండ్ నెక్స్ట్ తెలంగాణ సో తెలంగాణకి ఎవరు ఫ్రెండ్స్ హిమా కోహ్లీ ఈజ్ ద న్యూ చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ అండ్ నెక్స్ట్ త్రిపుర సో త్రిపుర కనుక తీసుకుంటే త్రిపుర యొక్క హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరు ఫ్రెండ్స్ అఖిల్ అబ్దుల్ హమీద్ కురేషి సో కురేషి అని మీరు డైరెక్ట్ గుర్తుపెట్టుకుని ఏ ఏ కురేషి అంటారు ఏ ఏ కురేషి ఈజ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ త్రిపుర అండ్ నెక్స్ట్ ఉత్తరాఖండ్ సో ఉత్తరాఖండ్ కూడా మనకు చీఫ్ జస్టిస్ రావడం జరిగింది ఉత్తరాఖండ్ యొక్క చీఫ్ జస్టిస్ ఎవరి ఫ్రెండ్స్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ లో ఈ విధంగా కూడా అడగవచ్చు రాఘవేంద్ర సింగ్ చౌహాన్ ఇజ్ దా గతంలో ఏ రాష్ట్ర హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నాడు ఏ రాష్ట్ర హైకోర్టు ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకి ఉండడం జరిగింది సో రాఘవేంద్ర సింగ్ చౌహాన్ ద న్యూ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఉత్తరాఖండ్ సో ఈ విధంగా మనకు ఇరవై ఐదు హైకోర్టులు వాటి యొక్క డీటెయిల్ డేటా అండ్ అదేవిధంగా ఓల్డ్ డేటా ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఓల్డ్ డేటాల కనుక తీసుకుంటే మనకిక్కడ మన యొక్క తెలంగాణ నుంచి ఉత్తరాఖండ్కి ఎక్స్టెండ్ అయిపోయింది అయితే మనకు కొత్తగా వచ్చినటువంటి హిమా కోహ్లీ మాత్రం గతంలో చీఫ్ జస్టిస్గా అయితే పనిచేయలేదు కాకపోతే న్యాయమూర్తిగా పనిచేశారు అంటే చీఫ్ జస్టిస్ కింద ఉండేటటువంటి న్యాయమూర్తి లేక పనిచేయడం జరిగింది కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ అయినటువంటి చీఫ్ జస్టిస్ అయితే కాదు అండ్ అదేవిధంగా తెలంగాణకి ఈ యొక్క హిమా కోహ్లీ ఇంపార్టెంట్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి అరూప్ కుమార్ ఒకటి ఇంపార్టెంట్ ఈ రెండు పాయింట్స్ మీరు అబ్జర్వ్ చేసి సరిపోతుంది మిగిలివన్నీ కూడా ఒకసారి టచ్ చేయండి ఏదైనా క్లూ ఉంటే పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా సో మాక్సిమం రీసెంట్గా అప్డేట్ అయినా మాత్రం అడుగుతారు కాబట్టి వీటి పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే సరిపోతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియో మనకు డేటా కూద్దాం ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ యొక్క డేటాను తెలుగులో ప్రొవైడ్ చేయలేకపోతున్నాను తెలుగులో అయితే మనకు టైం ఎక్కువ పడుతుంది కాబట్టి మీకు ఇమీడియట్గా లైవ్ అప్డేట్ కోసం మీకు వీడియో అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ ఈ యొక్క ఫైల్ వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్లో మనకి టెలిగ్రామ్ గ్రూప్లో అందుబాటులో ఉంటుంది యాప్ ద్వారా కూడా మీరు టోటల్ డేటాని గదర్ చేసుకోవచ్చు అండ్ అదేవిధంగా విధంగా కోర్స్ రెండు చేసుకొని చేసుకోండి వాలబుల్ డేటాని గ్యాదర్ చేయండి